ఈరోజు చేపల పులుసు. ఈ చేప పేరు వెరైటీగా ఉంది, మాకు అర్థమవుతలేదు, నోరు తిరుగుతలేదు. ఓకే, ఇప్పుడు చేప కర్రీ మనం ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మేము విజయనగరంలో చేపల పులుసు చేస్తున్నాం. ఓకే, స్టాప్. హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మేము విజయనగరంలో ఉన్నామండి ఇంకా. సో ఈరోజు మేము ఫిష్ మార్కెట్ వెళ్ళి ఫిష్ తెచ్చాము. సో ఈరోజు మనం ఫిష్ని, ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రైని చేస్తున్నాము. సో ఇక్కడైతే థింగ్స్ అయితే ఏమీ లేవు, ఉన్న దాంట్లో సర్దుకుంటున్నాము మేము. సో ఈరోజు ట్విస్ట్ ఏంటంటే, ఈరోజు వంట ఏం చేయట్లేదు, మా వాళ్ళు చేస్తున్నారు. సో నేను దగ్గరుండి అన్నీ చెప్తుంటాను ఆయనకి. సో నేను కూడా హెల్ప్ చేస్తాను. సో ఇద్దరం కలిసి ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు చేస్తున్నాం. ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫిష్ని ఫిష్ ఫ్రైకి కలిపి పెడుతున్నాను. ఇందులో వచ్చేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో మిర్చి పౌడర్ డికాషన్ దాంట్లో మిర్చి పౌడర్ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు, ఎందుకంటే ఆయన వంట చేస్తున్నారని చెప్పడానికి కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ. నేను ముక్కలకి పట్టిస్తున్నాను. పట్టించి నిమ్మకాయ రసం పెట్టేసి ఇందులో చేసి పక్కన పెడతాను. మనం పులుసు చేసిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్. సో చూడాలి ఎట్లా వస్తుందో ఈరోజు వంట. ఏం లేకున్నా మేము ఇక్కడ పాత్రలతో ఏదో చేస్తున్నాము. సో తిని చెప్తాను, యాక్చువల్లీ ఇది కుది కరెక్ట్ కుదిరిందా లేదా అని నేను చెప్తాను. చేసి నిమ్మకాయ రసము మిక్స్ చేస్తున్నాము మేము ఫ్రెండ్స్ ఫిష్లో. సో స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఇక్కడ ఆయిల్ వేసేసుకుంటున్నాం. ఇలాచి, సాజీరా, ఇలాచి, లవంగ, ఉల్లిపాయ
Thank you.
జాంగ్రి విజయనగరం జాంగ్రి ఉప్పు కారం సరిపోయిందని ఓకే అల్లం తీసుకున్నా ఫ్రెండ్స్ ఇది నా ఎల్లో టీకి నేను అల్లం వేసుకుంటాను సో అది కూడా నేను మీకు షేర్ చేస్తాను ఓకేనా వీలైతే ఇక్కడ విజయనగరం మీకు షేర్ చేస్తాను ఈ ఎల్లో టీ ఎలా తయారు చేయాలి ఓకే ఈ టైంలోనే మనం టేస్ట్ చూడాలి కదా ఈ టైంలోనే మనం ఫ్రెండ్స్ మనం చూద్దాం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసాం కర్రీ అయినట్టే మగ్గిపోయినట్టు ఒకసారి చూద్దాం ఫిష్ పులుసు రెడీ మనకి సో గుమ్మ గుమ్మ నాడే ఫిష్ పులుసు మనకు సిద్ధమైపోయినట్టే ఇప్పుడు ఫ్రై మేము వేపేసుకుంటాం ఫిష్ ఫ్రై మ్యారినేట్ చేసి పెట్టుకున్నది వేపేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఫిష్ పులుసు